హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మీకు పండుగ స్పెషల్గా నాలుగు రకాల పిండి వంటలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ముందుగా బియ్యం పిండితోటి చక్రాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చక్రాలు చేయడానికి ఒక బౌల్లోకి నేను చూపిస్తున్న గ్లాస్ తోటి మీకు కొలతలు చూపిస్తున్నాను. ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను. మీరు మీకు అందుబాటులో ఉండే ఏ రైస్ అయినా మీరు వాడుకోవచ్చు. నాలుగు గ్లాసుల బియ్యం వేసిన తర్వాత అదే గ్లాస్ తోటి అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు మిగతా అర గ్లాసు వరకు సగ్గు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఈ రైస్లో కలిపేసి మనం మరపట్టించుకోవాలి. వీటిని మనం ఇంట్లోనే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అంత మెత్తగా రాదండి పిండి, కాబట్టి మరపట్టించుకోండి, పిండి బాగా మెత్తగా వస్తుంది. నేను మీకు ఈజీగా ఉండటం కోసం నేను ఇక్కడ గ్లాసుతో చూపించాను. ఒకవేళ మీరు కేజీ లెక్క చేసుకోవాలి అంటే కేజీ బియ్యానికి 100 గ్రాముల పెసరపప్పు, 100 గ్రాముల సగ్గు బియ్యం వేయండి, కరెక్ట్గా సరిపోతుంది. అలా మరపట్టించిన పిండిని నేను ఇక్కడ 3 కప్పుల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాము వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిలో మరుగుతున్న ఆయిల్ని 2 స్పూన్ల వరకు వేయండి. ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. ఇలా స్పూన్తో కలిపిన తర్వాత మళ్ళీ చేతితో బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఇలా రావాలన్నమాట. ఇప్పుడు దీనిలో వేడివేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేయాలి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ 1 స్పూన్తో కలుపుకోండి. ఇలా పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల చక్రాలు చాలా గుల్లగా వస్తాయి. మొత్తం ఎక్కువ వాటర్ వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. కొంచెం పొడి పొడిగా ఉండేలాగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత దీన్ని కొద్దిసేపు ఇలానే వదిలేయండి. ఇంతలో పిండి కొంచెం మగ్గుతుంది. దీన్నే కొన్ని చోట్ల పిండిని ఉక్కబెట్టడం అని కూడా అంటారు. తర్వాత పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అవసరాన్ని బట్టి నార్మల్ వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చక్రాల గిద్దల్లో ఉంచి మూతని క్లోజ్ చేయాలి. ఇలా పిండి పెట్టిన తర్వాత మిగిలిన పిండి ముద్ద మీద ఇలా ఒక క్లాత్ని పరిచి పక్కన పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక బటర్ పేపర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ సమానంగా పరచుకోండి. దానిపైన ఇలా మనం మనకు నచ్చిన సైజులో చక్రాలు ఒత్తుకోవాలి. చిన్న సైజులో కావాలన్నా చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కావాలన్నా కూడా మనం ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇంకా చక్రాల గిద్దకి చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టి డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ ఇవి పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ఇలా రెడీ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా మన కడాయికి సరిపడినన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మరీ హైలో పెట్టేయకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా వేగుతాయి. ఇలా కదుపుతూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఇలా బబుల్స్ ఏమీ లేకుండా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలానే మొత్తం చక్రాలన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, మనం వేయిస్తుంటేనే తెలుస్తుంది ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో. ఈ పండుగకి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. దీనిలో మనం శనగపిండి కూడా యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు కరకరలాడుతూ టేస్టీగా ఉండే ఆలు భుజ ఎలా తయారు చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా 2 పెద్ద సైజు బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి. తర్వాత వీటిని ఇలా సన్నగా తురుముకోవాలి. మీరు కావాలంటే ఆలు మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. చూడండి, బంగాళాదుంపల్ని ఇలా తురుముకున్న తర్వాత దీనిలో 1 కప్పు శనగపిండి వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ముందు స్పూన్తో ఒకసారి కలిపిన తర్వాత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో ఇలా బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఎక్కడైనా ఆలు పీసెస్ తగులుతూ ఉంటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి, మిక్స్ అయిపోతాయి. దీంట్లో ఇంక వాటర్ వేయాల్సిన పని లేదండి, ఆలులో ఉన్న వాటర్తోనే మనకు బాగా మిక్స్ అయిపోతుంది. ఒకవేళ మీకు పిండి పలచగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోండి. అలా కాకుండా గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు చేతులకు పిండి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి కలుపుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత జంతికల మౌళ్ళు తీసుకుని ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని ఫిక్స్ చేయండి. తర్వాత ఈ మౌళ్ళకి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేయండి పిండి అంటుకోకుండా ఉండడానికి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని పిండిలో కొద్దిగా తీసుకుని ఇలా పొడవుగా రోల్ చేయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని జంతికల మోల్లో పెట్టి మూతని క్లోజ్ చేయండి. తర్వాత మిగిలిన పిండి మీద ఇలా 1 ప్లేట్ని ఉంచి పక్కన పెట్టుకోండి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా సన్న కారపూసలాగా ఒత్తుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వేయండి, లేదంటే ఆయిల్ బాగా పీల్స్తాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పి రెండు వైపులా బాగా కాలనివ్వాలి. ఇవి సన్న హోల్స్తో ఉన్న ప్లేట్తో వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేయండి. వీటిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే కలర్ చేంజ్ అయిపోతాయండి, బయటికి తీయంగానే డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలానే మొత్తం పిండిని కారపూసలాగా ఒత్తుకుని ఫ్రై చేయాలి. మనం బయట ప్యాకెట్స్లో కొనుక్కునే ఆలూ భుజి అంటే పిల్లలకు చాలా ఇష్టం, కానీ మనం ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి, పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. వీటిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. పిల్లలు అడిగినప్పుడు చాలా ఈజీగా మనం తీసివ్వచ్చు. ఇవి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలోకి ఒక కప్పు బియ్యం పిండి వేయాలి. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నానపెట్టిన శనగపప్పు వేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీల్ని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయాలి. నేను ఇక్కడ పొట్టుతో సహా వేస్తున్నాను, మీరు కావాలంటే పొట్టు తీసేసి వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయండి. వీటికి బదులుగా మీరు కారమైనా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకును కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నను వేస్తున్నాను. వెన్న ప్లేస్లో మీరు నెయ్యిని కానీ వేడివేడిగా ఉన్న ఆయిల్ని కానీ వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిలో వేడివేడిగా ఉన్న వాటర్ని పోయాలి. 1 కప్పు పిండికి 1.5 కప్పుల వరకు వాటర్ పడతాయి. పిండిని ఇలా వేడివేడి నీళ్ళతో కలపటం వల్ల చెక్కలు గుల్లగా మంచి కలర్తో వస్తాయి. మొత్తం వాటర్ అంతా ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత చేతితో ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదనిపిస్తే మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా ముద్దలాగా చేయాలి. ఇలా కలిపిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని చిన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వీటిని చేసేటప్పుడు కొంచెం చిన్న సైజులోనే చేసుకోండి, ఇలా అయితేనే మనకి తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టి ఒక ప్లాస్టిక్ షీట్ని ఇలా పరుచుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసి రెండు వైపులా బాగా గ్రీస్ చేయాలి. తర్వాత ఈ షీట్ పైన మనం ఎన్ని చెక్కలు చేయాలనుకుంటున్నామో అన్ని బాల్స్ని పెట్టి ఇలా అంచు సమానంగా ఉన్న గిన్నెను కానీ డబ్బాని కానీ తీసుకుని ఇలా పైన ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు చాలా ఈజీగా చెక్కలు చేసుకోవచ్చండి. మనకి ఎన్ని కావాలంటే అన్నింటినీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెస్ ఉన్నట్లయితే దాంతో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడైన తర్వాత ఈ చెక్కలు వేసి ఫ్రై చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా రెండు వైపులకు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా బబుల్స్ అన్నీ బాగా తగ్గి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే మొత్తం చెక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీపప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. దీనిలో పల్లీలు శనగపప్పు వేయడం వల్ల కమ్మగా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు హెల్దీగా మైదా పిండి లేకుండా గోధుమ పిండితోటి కారం గవ్వలు ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా ఈ గవ్వలు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలోకి 1 కప్పు గోధుమ పిండి వేయాలి. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి, అంటే ఉప్మా చేసుకునే రవ్వ. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు వాము, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ని 1-2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందు స్పూన్తో కలిపిన తర్వాత ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. చూడండి, మొత్తం కలిపిన తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి 1-10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా 10 నిమిషాలు నానిన తర్వాత మరొకసారి చేతితో బాగా ప్రెస్ చేసి కలపాలి. ఇలా చేయటం వల్ల పిండి మరింత సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే గవ్వలు చేయడానికి ఈ సైజు ఉంటే సరిపోతుంది అన్నమాట. మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న సైజులో చేసుకుంటే గవ్వలు బాగా ఫ్రై అవుతాయి.
ఇలా మొత్తం అన్ని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మరొక ప్లేట్ ని ఉంచి దానిలో గవ్వల చెక్కకి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి తర్వాత ఇలా ఒక్కొక్క బాల్ ని తీసుకుని వేల్ తో ప్రెస్ చేస్తే గవ్వల చక్కగా రెడీ అవుతాయి ఇలానే మొత్తం గవ్వల అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి కానీ కొంతమంది వీడియోస్ లో అడిగారండి గవ్వల చెక్క లేకపోతే గవ్వల్ని ఎలా చేయాలి అని ఇలా ఒక ఫోర్క్ ని తీసుకుని దానికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసి ఈ విధంగా గవ్వల లాగా చేసుకోవచ్చు చూడండి మంచి షేప్ లో వస్తాయి చూడండి మొత్తం అన్నింటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న ఆయిల్ కి ఎన్నైతే సరిపోతాయో అన్నింటిని యాడ్ చేసి ఇలా ఫ్రై చేయాలి గవ్వలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కదుపుతూ రెండు వైపులకి బాగా ఫ్రై చేయాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి క్రిస్పీగా మంచి కలర్ లో ఫ్రై అవుతాయి చూడండి ఆయిల్ లో బబుల్స్ అన్ని తగ్గిపోయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసేసుకోండి ఇలా మనం చేసిన గవ్వలన్నింటిని రెండు మూడు బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవాలి ఇలా గవ్వలన్నింటిని మొత్తం ఫ్రై చేసిన తర్వాత చివర్లో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి తర్వాత ఈ కరివేపాకుని ఇలా గవ్వల్లో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారం గవ్వలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ